నిలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులందరికీ శుభోదయం. మనం ప్రతి వారం భూ సమస్యలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు పంపించిన కొన్ని ప్రశ్నల గురించి ప్రముఖ భూ చట్ట నాయకులు సునీల్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మనకు రైతులు పంపించడం జరిగింది. పట్టదారు పాసు పుస్తకం ఎలా పొందాలి అని ఇక్కడ రైతు అడుగుతున్నాడు. దీనికి సమాధానం ఏంటి? రెండు రాష్ట్రాల్లో కూడా వ్యవసాయ భూమి ఉంది అంటే పట్టదారు పాసు పుస్తకం ఉండాలి. కానీ ఇప్పటికి కూడా చాలామందికి వ్యవసాయ భూమి ఉంది, ఇంకా పట్టదారు పాసు పుస్తకం రాలేదు. భూమి రకరకాలుగా వచ్చి ఉంటుంది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసి ఉంటారు, సదాభైనా ద్వారా కొని ఉంటారు, వారసత్వంగా వచ్చి ఉంటుంది, భాగపంపకాలు అయి ఉండొచ్చు, వీలునామా అయి ఉండొచ్చు, చాలా సందర్భాలలో ప్రభుత్వం ఇచ్చిన భూమి అయి ఉండొచ్చు. ప్రభుత్వం పట్టా ఇచ్చింది కానీ ఇంకా పాస్బుక్ వచ్చి ఉండదు. కొన్ని సందర్భాలలో అయితే రికార్డులో వచ్చింది కానీ చేతికి పుస్తకం వచ్చి ఉండదు. కారణం ఏమైతేనేమి, ఈ రోజుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కూడా వ్యవసాయ భూమి ఉండి ఆ భూమికి పాసు పుస్తకాలు లేని కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయి. ఏ చట్టం కింద ఇస్తున్నామా అనే పాసు పుస్తకాలని, ఆర్ఓఆర్ చట్టం కింద. తెలంగాణలో ఆర్ఓఆర్ చట్టం వచ్చి 1948 నుంచి ఆర్ఓఆర్ చట్టం అమల్లో ఉంది. 71 చట్టము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. 1989 నుంచి మన పెద్ద ఎత్తున రైతులకి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వటం మొదలుపెట్టాం. అంతకు మునుపు అక్కడికొచ్చి ఇక్కడికి వచ్చినాయి కానీ అంత పెద్ద ఎత్తున పాసు పుస్తకాలు ఇవ్వలేదు, అందరికి అవసరం కూడా పడలేదు, రికార్డులు ఉంటే సరిపోయింది. 89 నుంచి మనం ఇప్పుడు 2024లో ఉన్నాం. తెలంగాణలో అయితే 71 చట్టం మార్చుకొని కొత్త చట్టం కూడా చేసుకున్నాం. అయినా సరే ఎప్పుడో భూమి వచ్చి ఇప్పటికీ పుస్తకం రాని వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా భూమి వచ్చి రికార్డులకు ఎక్కించుకోలేనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలి? ఇది చాలా కీలకమైన సమస్య. ఎందుకంటే నాకు భూమి ఉండి చేతిలో పుస్తకం లేకపోతే నాకు చాలా నష్టం జరుగుతుంది, చాలా బెనిఫిట్లను కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి రైతాంగానికి ఏ చట్టం తెలిసినా తెలియకపోయినా, భూమి చట్టాలకు సంబంధించి ఏ పద్ధతి తెలిసినా తెలియకపోయినా, భూమి ఉంటే ఆ భూమికి పట్టాదారు పాసు పుస్తకం తెచ్చుకోవటం ఎట్లా తప్పకుండా తెలిసి ఉండాలి. ఒకప్పుడు రెండు పుస్తకాలు ఉండేటివి, పట్టాదారు పాసు పుస్తకము, టైటిల్ డీడ్, భూ యాజమాన్య హక్కు పత్రము, పట్టాదారు పాసు పుస్తకం అని రెండు పుస్తకాలు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రెండు ఉండే. రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా ఒకే పుస్తకం ఇస్తున్నారు, పట్టాదారు పాసు పుస్తకం కమ్ టైటిల్ డీడ్ అని. ఇది ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది రావాలి అంటే దీన్ని కొంచెం అంటే భూమి వచ్చిన విధానాన్ని బట్టి పాసు పుస్తకం ఎట్లా తెచ్చుకోవాలో మార్గం మారిపోతుంది. మన ముందు 3-4 ప్రధానమైన అంశాలే చూద్దాం. పట్టదారు పాసు పుస్తకం లేకపోయిన సందర్భం, ఒకటి, భూమి కొనుగోలు చేశాము రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా అయినా పాసు పుస్తకం లేదు అనే కేసు రెండు రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే పెండింగ్ మ్యూటేషన్ కేటగిరీలో ధరణిలో దరఖాస్తు పెట్టుకుంటే మన రిజిస్టర్డ్ దస్తావేజ్ని కనుక దాంతో జత చేస్తే జిల్లా కలెక్టర్ పరిశీలన చేసి జిల్లా కలెక్టరే అప్రూవ్ చేయాలి, అప్రూవ్ చేస్తే కొత్త పాస్బుక్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే ఈ రిజిస్టర్డ్ దస్తావేజును నకలు పెట్టుకొని ఫామ్ 6A ఆన్లైన్లో కానీ గ్రామ సచివాలయం ద్వారా తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా పాస్బుక్ వస్తుంది. ఇది ఒక విధానం. భాగపంపకాలు లేదా వారసత్వంగా భూమి వచ్చినట్లయితే తెలంగాణలో వారసులందరూ జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని ఒక స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ దగ్గర డేట్ తీసుకోవాలి. ధరణి పోర్టల్ ద్వారా తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి పాసు పుస్తకం పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే భాగపంపకాల ద్వారా కానీ వారసత్వం కానీ భూమి వస్తే తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకొని పాస్బుక్ పొందొచ్చు. ఇక మూడో పెద్ద కేటగిరీ కనపడుతున్నది ఓఆర్సీ కానీ 38 కానీ లావని పట్ట కానీ, అంటే ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్లు వచ్చినాయి, వాళ్ళకి పాసు పుస్తకాలు రాలేదు. అప్పుడు ఏం చేయాలి? ఈ సర్టిఫికెట్లను ఆధారంగా దరఖాస్తు పెట్టుకోవాలి. దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ ఇట్లాంటి వాటికి ఇంకా వెసులుబాటు లేదు. ఓఆర్సీ వచ్చింది, 13B వచ్చింది, 38 వచ్చింది, దరఖాస్తు పెట్టుకుంటే రావట్లేదు. ప్రభుత్వం ఇంకా ధరణి పోర్టల్లో మార్పు చేర్పులు చేయాల్సి ఉంది. ఇక చివరిగా, నా దగ్గర ఏ కాగితాలు లేవు, ఈ రోజుకి నేను భూమిలో ఉన్నా, అప్పుడు ఏం చేయాలి అంటే ప్రభుత్వ భూమి అయితేనేమో లవణి పట్టా, డిఫామ్ పట్టా కోసం దరఖాస్తు పెట్టుకోవాలి. అది ఒకవేళ పట్టా భూమి అయితే కనుక, ఎవరిదో పట్టా భూమి 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా నేను ఆ భూమిలో నేను అనుభవిస్తున్నా, నాకు హక్కులు లేవు, అట్లాంటప్పుడు సివిల్ కోర్టుకు వెళ్ళి హక్కులు తెచ్చుకోవాలి. ఇక చివరిది సాదాబైనామా. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, సాదాబైనామా అయితే ఇప్పటికే దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ద్వారా పట్టాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పటికీ దరఖాస్తు పెట్టుకోకపోయినా సాదాబైనామా దరఖాస్తు తిరస్కరించినా సివిల్ కోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి ఉండి పట్టాదారు పాసు పుస్తకం లేకపోతే తెచ్చుకోవాల్సిన విధానం. ఇక మరో ప్రశ్న, సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమికి ప్రస్తుతం పట్టా పొందాలంటే భూమి అమ్మిన వ్యక్తి వారసుల సమ్మతి అవసరమంటారా?
ఇది చాలా పెద్ద సమస్య కూడా. ఈ రోజున ఉభయ రాష్ట్రాలలో సాదాబైనామా క్రమబద్ధీకరణకు దరఖాస్తు పెట్టుకున్న తర్వాత కూడా 13B సర్టిఫికెట్ రాకపోవటానికి ప్రధాన కారణం అమ్మిన వ్యక్తో లేదా వాళ్ళ వారసులు మేము భూమి అమ్మలేదని, ఆ కాగితం మాది కాదని, సంతకాలు పెట్టలేదనో, లేదా అప్పుడేదో తక్కువ రేటు కమ్మినో, ఇప్పుడు మేము ఒప్పుకోవట్లేదని, ఇలా రకరకాల కారణాల వల్ల అభ్యంతరాలు పెడుతున్నారు. సాదాబైనామా ప్రక్రియ ఏంటి? 6-6 చట్ట ప్రకారము సాదాబైనామా కొన్న వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే తహసీల్దారు అమ్మిన వ్యక్తులకి ఇప్పుడు రికార్డులు ఎవరుంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, గ్రామంలో విచారణ చేసి ఆ తర్వాతనే ఒక ఉత్తర్వులు ఇస్తారు, 13B సర్టిఫికెట్ ఇస్తారు. ఈ విచారణ చేసిన సందర్భంలో చాలా చోట్ల ఈ సమస్య ఎదురవుతుంది. ఎందుకంటే వీళ్ళు భూమి కొనుక్కునేప్పుడు 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద భూములు కొనుగోలు చేస్తుంటారు. అప్పటి భూముల విలువలకి ఇప్పటి భూముల విలువలకి పొంతనే లేదు. అప్పుడు 30-40 వేలు ఉన్న భూమి కూడా ఇప్పుడు 10 లక్షలు 20 లక్షలుగా మారిపోయింది. రెండోది, చాలా సందర్భాలలో అమ్మిన వ్యక్తి చనిపోయి ఉంటాడు, వాళ్ళ వారసులు ఇప్పుడు ఒప్పుకోరు, మేము అమ్మలేదని అంటారు. అట్లాంటి సందర్భంలో ఇంతకు మునుపు ఉన్న 1971-6 చట్టం, ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న చట్టం ఏం చెప్తుందంటే, ఆ చట్టం కింద ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము ఒకవేళ అమ్మిన వ్యక్తి కానీ వారి వారసులు కానీ ఒప్పుకోకపోయినా సరే తహసీల్దారు గ్రామంలో విచారణ చేసి చుట్టుపక్కల రైతులు గ్రామస్తులు స్టేట్మెంట్ కనుక ఇస్తే ఇది అమ్మకాలు కొనుగోలు చేసిన మాట వాస్తవమే, కొనుగోలు చేసిన వ్యక్తి ఆధీనంలోనే ఈ భూమి ఉంది అని కనుక స్టేట్మెంట్ వస్తే ఆ స్టేట్మెంట్ ఆధారంగా తహసీల్దారు వీళ్ళ అభ్యంతరం ఉన్నా పాస్ పుస్తకం జారీ చేయొచ్చు. ఒకవేళ భూ యజమానికి ఇబ్బంది ఉంటే 6-6 చట్టం కింద ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేసుకోవటమో సివిల్ కోర్టుకు వెళ్ళొచ్చు, కానీ పాస్బుక్ ఇవ్వకుండా ఆపాల్సిన పని ఉండదు. తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే కూడా అప్పుడు ప్రక్రియ చేసినప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ ఆధారంగా పట్టా ఇవ్వమని చెప్పారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే దరఖాస్తులు పెండింగ్ అయిపోయినాయి. తెలంగాణలో ఏమో గౌరవ హైకోర్టులో స్టే ఉంది కాబట్టి సాధారణ ప్రక్రియ ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దరఖాస్తులు నిన్న మొన్నగా తీసుకున్నారు, కానీ పెద్దగా దాని మీద పట్టింపు లేకుండా ఉంది. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రంగా దాన్ని చొరవ చూపి ప్రభుత్వం ఆల్రెడీ దరఖాస్తు తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి వచ్చిన పెండింగ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఆలోచించి అది ప్రభుత్వం ఇచ్చిన సర్కిల్లోనే ఉంది కాబట్టి అభ్యంతరం ఉన్నా సరి అయిన ఆధారాలు కనుక ఉంటే అమ్మకం జరిగినట్టుగా పాస్బుక్ ఇవ్వచ్చు. ఇనాం భూములకు పట్టా తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటారు? ఏంటంటే ఇనాములు రద్దయి ఎప్పుడో ఇవ్వాల్సిన పట్టాలు, మనం ఇంకా 50 ఏళ్ల తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాం. 1955 తెలంగాణ రాష్ట్రంలో ఇనాములన్నీ రద్దయిపోయినాయి. మనం 2024 కూడా ఇంకా ఇనాం భూములకు పట్టాల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు వస్తుందంటే సమస్య, తెలంగాణ రాష్ట్రంలో ఇనాములు రద్దు అయిన తర్వాత చట్టం ఏమంటుందంటే 1955 చట్టం రాగానే ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములుగా మారిపోయినాయి. 55 అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 8 లక్షల ఎకరాల ఇనాం భూమి ఉంది. ఆ ఇనాం భూమి పూర్తిగా పట్టా భూమిగా మారిపోయింది. కానీ కొద్ది మందికి ఆ భూమికి పట్టాలు ఇవ్వచ్చు అని చట్టం ఉంది. ఎవరికి ఇవ్వచ్చు అంటే ఇనాందారు కానీ వాళ్ళ వారసులు కానీ కౌలుదారులు వాళ్ళు కానీ వాళ్ళ వారసులకు కానీ ఇనాం భూములకు ఓఆర్సీ ఇవ్వచ్చు, ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్, ఆర్డీఓ జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఇనాం భూములకు ఓఆర్సీ వస్తుందో వాళ్ళకి ఆ భూములు పట్టా భూములుగా మారిపోతాయి, సర్వ హక్కులు దక్కలు పడతాయి, వాళ్ళ పాస్బుక్ పొందొచ్చు, అన్నీ అనుభవించవచ్చు. కానీ ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో పలు సమస్యలు ఉన్నాయి ఇనాం భూములకు సంబంధించి. ఇంకా ఇనాం భూమిగా ఉంది, ఓఆర్సీ రాలేదు. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న, ఇనాం భూమి ఉంది అనుభవిస్తున్నారు, ఇంకా ఓఆర్సీ రాలేదు, లేదా ఓఆర్సీ వచ్చిన వాటిలో చిక్కులు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఇంకా ఓఆర్సీ రాని వాటి గురించి. చట్టం ఏమంటుందంటే ఎవరైతే ఇనాందారు కానీ ఇనాందారి వారసులు కానీ కౌలుదారు కానీ కౌలుదారు వారసులు కానీ ఇనాం భూమిని ఇప్పటికీ అనుభవించుకుంటూ ఉండి వారికి ఓఆర్సీ రాకపోతే గనక ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి. ఆర్డీఓ విచారణ చేసి ఇనాం చట్ట ప్రకారం అర్హత ఉంటే కనుక ఓఆర్సీ జారీ చేస్తారు. ఓఆర్సీ వచ్చిన వాళ్ళకి 6-6 చట్టం కింద పాస్ పుస్తకం జారీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్టయితే మరొక ఇనాం చట్టం, తెలంగాణ ఇనాం చట్టం వేరు, ఆంధ్రప్రదేశ్ ఇనాం చట్టం వేరు. ఆంధ్రప్రదేశ్ ఇనాం చట్టం ఏమంటుందంటే ఇనాములు రద్దయిన తర్వాత వాళ్ళకి రైతువారి పట్టాలు జారీ చేయొచ్చు. డిప్యూటీ తహసీల్దారు ఒక కాంపిటెంట్ ఆఫీసర్గా ఉంటారు, తహసీల్దారు కానీ డిప్యూటీ తహసీల్దారు కానీ ఇనాం భూములకి రైతువారి పట్టాలు ఇస్తారు. అక్కడ ఒక ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే 2012 ఇనాం భూములకు ఒక సవరణ, ఈ చట్టానికి ఒక సవరణ వచ్చింది. దేవాదాయ భూములకి కొన్ని రకాల భూములకి పట్టాలు ఇవ్వకూడదు, అట్లా ఇచ్చినవి కూడా చెల్లుబాటు కావని. అవి ఇంతకుముందు ఇచ్చినవి కూడా చెల్లుబాటు కాదని అర్థంలో ఆ చట్ట సవరణ వచ్చింది. దాని గందరగోళాన్ని తొలగించడం కోసం ఒక ఆర్డినెన్స్ పాస్ చేసింది ప్రభుత్వం. ఆ ఆర్డినెన్స్ అమల్లో కూడా రాలేదు. ఇంతకు అంటే ఒక 4-5 నెలల క్రితమే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని క్లారిఫికేషన్ ఇచ్చింది. ఏమన్నారంటే
ఎవరెవరెవరికైతే సర్వీస్ ఇనాములు ఇచ్చారో, అంటే చేతి వృత్తుల వాళ్ళు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి ఏవైతే ఇనాములు ఉన్నాయో వాళ్ళకి రైతువారి పట్టాలు ఇవ్వచ్చు, ఇచ్చిన చెల్లుబాటు అయితే అని కూడా ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకమైన ఇనాములు ఉన్న వాళ్ళు రైతువారి పట్టా రాకపోతే తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే రైతువారి పట్టా పొందొచ్చు. ఇది అటవీ భూములకు సంబంధించిన కేటగిరీలో ఉంది సార్. అటవీ భూములపై ఎలాంటి హక్కులు ఉంటాయి? మనం అటవీ భూములపై 2006లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసేంత వరకు కూడా ఏ హక్కులు లేవు ఎవరికి. అడవులలో నివసిస్తున్న గిరిజనులకు కూడా తరతరాలుగా వందల ఏండ్లుగా నివాసం ఉంటున్న గిరిజనులకు కూడా ఆ భూములపై ఎలాంటి హక్కు లేదు. ఎందుకంటే అటవీ చట్టం కానీ అటవుల సంరక్షణ చట్టం, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కానీ ఫారెస్ట్ యాక్ట్ కానీ ఏం చెప్తుందంటే ఎవరూ ఆ భూములు ఆ అటవీ భూములలో వ్యవసాయం చేయకూడదు, ఆ చెట్లు నరకకూడదు. అటవీ ఉత్పత్తి ఆధారపడ్డ వాళ్ళు కూడా చాలా చిక్కులు ఉన్నాయి. ఎవరన్నా అటవీ భూమి సాగులో తెచ్చుకుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి అవకాశం ఉండే, కానీ ఇది కరెక్ట్ కాదు. అటవీ ప్రాంతాలలో వీళ్ళు నివాసం ఉండటం వల్లనే అడవులు రక్షించబడుతున్నాయి. తరతరాలుగా ఈ అడవులో నివసించిన వాళ్ళ హక్కులు గుర్తించకపోవటం వల్ల చారిత్రక అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలి అని చెప్పి పార్లమెంట్లో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టమే అటవీ హక్కుల చట్టం అంటాం. దాని పూర్తి పేరు ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటాం. దాంట్లో ఒక ప్రధానమైన హక్కు గుర్తించింది ఏంటంటే ఎవరైనా అటవీ భూమిని 2015 డిసెంబర్ 13 నాటికి సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళకి హక్కు పత్రం ఇవ్వచ్చు. గిరిజనులైతే, గిరిజనులేతరైతే 1930 ఆ భూమిలో ఉంటే హక్కు పత్రం వస్తుంది. ఈ ఒక్క హక్కు మాత్రమే కాదు, ఇంకొక 10-12 రకాల హక్కులని ఈ చట్టం కింద గుర్తించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అటవీ ప్రాంతాలలో వేటాడటం మినహాయించి మిగతా అన్ని రకాల హక్కులు ఈ చట్టం కల్పిస్తుంది, గుర్తిస్తుంది. కొత్తగా చట్టం హక్కులు ఇవ్వదు, ఉన్న హక్కులు గుర్తిస్తుంది. ఇంకెలాంటి హక్కులు ఉంటాయి అక్కడ? కమ్యూనిటీ రైట్స్ అంటాం, అంటే గ్రేజింగ్ ల్యాండ్ కోసం కావచ్చు, ఫిష్ పాండ్స్ కావచ్చు, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని కలెక్ట్ చేసుకోవడం, తేనెనో బంకనో లేకపోతే కుంకుడుకాయలో చింతకాయలో ఇవో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఇప్పుడు ఏదైతే గిరిజనులు తెచ్చుకుంటారో చిన్న తరహా అటవీ ఉత్పత్తులు అంటాం, అవి తెచ్చుకునే హక్కు ఈ రోజున ఈ చట్టం కల్పిస్తుంది. అటవీ ప్రాంతాల నుంచి దారులు ఉన్నాయి, ఆ దారి మీద ఈ చట్టం హక్కిస్తుంది. అట్లాగే ఇల్లు నిర్మించుకోవడానికి ఇంటి స్థలం మీద హక్కిస్తుంది. అటవీ భూములలో ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలని రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలని చెప్పి కూడా ఈ చట్టం హక్కులు గుర్తిస్తుంది. దాదాపుగా వేటాడడం మినహా ఇప్పటిదాకా అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళకి ఏవేవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ ఈ చట్టం గుర్తించింది. నేను భూమి సాగు చేసుకుంటున్నాను, పహాని అడంగల్ నా పేరు సాగుదారుగా నమోదు కాలేదు, నేను నా పేరు ఎలా నమోదు చేయించుకోవాలి? ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే నాకు భూమి ఉండి కూడా అడంగల్ లేదా పహానిలో నా పేరు నమోదు కాకపోతే ఇంకెవరి పేరన్నా సాగుదారు కాలంలో వస్తే వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని కోర్టుకు పోయి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవటం లేదా నన్ను భూమి నుంచి తొలగించటము వివాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది, నా భూమి హక్కులకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. చట్టం ఏముంటుందంటే 6-6 చట్టం, 6-6 చట్ట ప్రకారం ఒకసారి 6-6 రికార్డులో వివరాలు నమోదైన తర్వాత దానికి అనుగుణంగా ఆ వివరాలన్నీ గ్రామస్థాయిలో నిర్వహించే అడంగల్లో పహానిలో నమోదు చేయాలి. అడంగల్లో పహానిలో 2 కీలకమైన కాలమ్స్ ఉంటాయి. ఒకటి పట్టాదారు పేరు రాసే కాలము, 2 అనుభవదారు లేదా సాగుదారు లేదా కబ్జాదారు పేరు రాసే కాలం. మీరు పట్టాదారుగా ఉన్నారు కానీ నేను ఆ భూమిని అనుభవిస్తుంటే నా పేరు అందులో రాయొచ్చు. తెలంగాణ ప్రాంతంలో మీరు చూసుకున్నట్లయితే దాదాపు 20-30% భూములకు సంబంధించి పట్టాదారు కాలంలో ఒక పేరు ఉంటుంది, అనుభవదారు కాలంలో ఇంకో పేరు ఉంటుంది. వాళ్ళు సాదాబాయి నమ్మదారు కొని ఉంటారు, లేకపోతే ఎప్పుడో ఆ పట్టాదారు ఊరోజులు సెలిపోయి ఉంటాడు, ఆ భూములు వీళ్ళు సాగులో చేస్తుంటారు. రకరకాల కారణాల వల్ల పట్టాదారు వేరుగా ఉండే, సాగుదారు వేరుగా ఉండే. ఇందులో నమోదు చేయించుకోవడం ప్రక్రియ ఏంటంటే తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే పాత పహానీ సరి చేయొచ్చు. ఈ సంవత్సరం పహానీలో పేరు రావాలంటేనేమో గ్రామ రెవెన్యూ అధికారికి దరఖాస్తు పెట్టుకుంటే ఈ సంవత్సరం పహానీ నమోదు చేయొచ్చు. గత 3 సంవత్సరాల పహానీ అడంగలు మార్చాలంటే తహసీల్దారు, గత 7 సంవత్సరాల వరకు పహానీ అడంగల్లో మార్పు చేయాలంటే ఆర్డీఓ, అంతకంటే పాత రికార్డుని కనుక మార్పు చేర్పులు చేయాలంటే జాయింట్ కలెక్టర్ లేదా అడిషనల్ కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి. అది ఆంధ్రప్రదేశ్లో ఇంకా అడంగలు రాస్తున్నారు కాబట్టి నేను చెప్పిన ప్రక్రియ ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో దాదాపుగా 2017 భూరికాల ప్రక్షాళన జరిగినప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా పహాని ఏది నిర్వహించడం లేదు కాబట్టి అందులో ఇంక అనుభవదారు కాలంలో పేరు రాసే అవకాశం లేదు. తెలంగాణలో ఆ మాట కోసం అనుభవదారు కాలం రాయటం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వము మళ్ళీ అనుభవదారు కాలం తేవాలనే ఒక ఆలోచన, అనుభవదారులని లేదా హక్కుదారులుగా గుర్తించాలనే ఒక ఆలోచన పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వస్తుంది. రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ చూడాలి. ఆ నిర్ణయం ప్రకారం పహానిలో ఎక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంటి స్థలం లేని
పేదవారు ఇంటి స్థలం పొందాలంటే ఏం చేయాలంటారు? భూమి లేని పేద కుటుంబాలు, అది వ్యవసాయ భూమి కావచ్చు లేదా ఇంటి స్థలం లేకపోతే, ఎప్పటి నుంచో నియమాలు అమల్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయితే తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ కింద ఉన్న లావని రూల్స్ ఏవైతే ఉన్నాయో, లావని నియమాలు అంటాం, 1958 ప్రాంతంలో వచ్చిన జీవోలు కావచ్చు, అంతకుముందు ఉన్న లావని రూల్స్ ప్రకారము ఈ భూ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్లో ఉన్న నియమాల ప్రకారము 1958 ప్రాంతంలో ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు భూమి పంపిణీ చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నియమాలను కనుక మనం పరిశీలించి చూస్తే 2-3 ప్రధానమైన షరతులు ఉంటాయి. ఆ షరతులకు లోబడి మాత్రమే పట్టాల పంపిణీ జరుగుతుంది. ఎవరికైనా ఇంటి స్థలం కావాలన్నా, వ్యవసాయ భూమి సాగు భూమి కావాలన్నా, వాళ్ళు పేద కుటుంబం వాళ్ళు అయి ఉండాలి, బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి. రెండవది, వాళ్ళు భూమి లేని కుటుంబం, ఇంటి స్థలం అయితే అసలు ఇంటి స్థలం లేని వాళ్ళు, వ్యవసాయ భూమి కావాల్సి వస్తే అసలు భూమి లేని వాళ్ళు కానీ, లేదా 5 ఎకరాల డ్రై ల్యాండ్ కంటే తక్కువ ఉన్న కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం భూములు ఇస్తుంది. ఇక రెండవది, ప్రాధాన్యత క్రమం ఉంటుంది, ఎవరికి ముందిస్తారు, ఎవరికి తర్వాత ఇస్తారు. ముందు ప్రాధాన్యత ఎవరికి ఉంటుందంటే పేదవాళ్ళు అయి ఉండి, భూమి లేని కుటుంబాలు అయి ఉండి, ఇప్పటికే ప్రభుత్వ భూమి వాళ్ళ ఆధీనంలో ఉంటే, ఇంటి స్థలంగా కానీ వ్యవసాయ భూమి కానీ, ముందు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత ప్రాధాన్యత ఎవరికంటే అసలు భూమి లేని వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. దాంట్లో కూడా ముందుగా ఎస్సీ ఎస్టీలకి, తర్వాత బీసీలకి, తర్వాత ఇతర కులాల వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి సర్క్యులర్ చెప్తున్నాయి. ఇక మీరు ఇంటి స్థలం ప్రత్యేకంగా అడిగారు కాబట్టి, పేద కుటుంబం అయి ఉండి ఉండడానికి ఇంటి స్థలం లేకపోతే తహసీల్దార్కు దరఖాస్తు పెట్టుకోవాలి. ప్రభుత్వ భూమిలో కానీ ప్రభుత్వం కొని ఇచ్చి కూడా ఇంటి స్థలాలు ఇవ్వడానికి ఇప్పుడు నేను చెప్పిన నియమాల ప్రకారం అవకాశం ఉంది. సార్, భూమి ఉంటే ఏ రికార్డులో పేర్లను నమోదు చేసుకోవాలంటారు? మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, భూమి ఉంటే ఏ రికార్డులో పేరు నమోదు చేయాలి లేదా వివరాలు ఉండాలి అనేది, రెవెన్యూ చట్టాల మీద అవగాహన ఉన్నోళ్ళకు కూడా పూర్తిగా అర్థం కాని ప్రశ్న. కానీ ఇది అందరికీ తెలియాల్సిన సమాధానం. ఎందుకంటే భూమి అందరికి ఎంతో కొంత ఉంది, సగం పైన జనాభాకి ఏదో కొంత భూమి ఉంది, వ్యవసాయ భూమి, ఎంతో కొంత ఇంటి స్థలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. భూమికి సంబంధించి ఏదో ఒక రిజిస్టర్ ఉంటే పలానా రిజిస్టర్లో మీ పేరు నమోదు చేసుకొని చెప్పొచ్చు. కానీ గడిచిన 70-80 ఏళ్ళుగా సర్వే సెటిల్మెంట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా రకరకాల రికార్డులు రిజిస్టర్లు మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక 5-6 శాఖల దగ్గర రెవెన్యూ రికార్డులు ఉంటాయి. రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ దగ్గర, ఎండోన్మెంట్ వాళ్ళ దగ్గర, వక్ఫ్ వాళ్ళ దగ్గర, పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల దగ్గర, ఇన్ని శాఖల దగ్గర భూములకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఇప్పుడు మీ ముందు కనపడుతున్నది ఇన్ని రకాల రికార్డులు ఉన్నాయి. ఈ రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మీరు చూస్తున్నవి, ఇది గ్రామస్థాయిలో ఉన్న రికార్డులు. ఇన్ని రికార్డులు ఉంటాయి గ్రామస్థాయిలో. ఒకప్పుడు రెవెన్యూగా గ్రామ స్థాయిలో ఆంధ్రాలో, తెలంగాణలో దాదాపుగా ఒక 40 రికార్డులు ఉండేటి. వాటిని 92కు వచ్చిన తర్వాత కుదించి 11 రికార్డులుగా చేశాం. మీకు ఇక్కడ కనబడుతున్నాయి గ్రామ రెవెన్యూ లెక్క అని. ఈ గ్రామ రెవెన్యూలకు మొదటిది ప్రభుత్వ భూముల రికార్డు. అట్లా అన్నిటికంటే కీలకమైనది గ్రామ లెక్క నెంబర్ 3 అని ఉంటుంది. గ్రామ లెక్క నెంబర్ 3, ఇక్కడ పహాని లేదా అడంగల్, తెలంగాణలో పహాని అంటాము, ఆంధ్రప్రదేశ్లో అడంగల్ అంటాము. ఇది అన్నిటికంటే చాలా కీలకమైన రికార్డు గ్రామస్థాయిలో. ఒకవేళ కనుక ప్రభుత్వ భూమి ఉండుంటే ఇందులో ప్రభుత్వ భూముల రికార్డు కూడా ఉంటుంది. మీకు ఇటువైపు కనపడుతున్నాయి, ఇక్కడ మీకు ఏదైతే శాశ్వత రికార్డులు అని ఉన్నాయో, ఇవి పర్మనెంట్ రికార్డ్స్ లేదా మదర్ రికార్డ్స్ అంటాం. అంటే భూములని కొలిచి సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన రికార్డు. తెలంగాణలో 1940 ప్రాంతంలో తయారైంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1910 ప్రాంతంలో తయారైన రికార్డు. తెలంగాణలో సేత్వారు, తర్వాత గ్రామ నక్ష, టీపన్. ఆంధ్రప్రదేశ్లో గ్రామపటం, ఎఫ్ఎంబి, ఆర్ఎస్ఆర్, ఇవి సెటిల్మెంట్ రికార్డ్స్. ఇక ఆ తర్వాత ఇక్కడ ఇంక మండల రికార్డు రాయలేదు దీంట్లో. తహసీల్దార్ గారి కార్యాలయంలో ఒక 5-6 ముఖ్యమైన రికార్డులు ఉంటాయి. అది 1B కావచ్చు, అసైన్మెంట్ రిజిస్టరు, ఇనామ్ రిజిస్టరు, పీటీ రిజిస్టరు, రకరకాల రికార్డులు తహసీల్ ఆఫీసులు ఉంటాయి. ఇక్కడ కింద ఇక్కడ కనబడుతున్నాయి వ్యక్తిగత రికార్డులు. అంటే భూమి ఉన్న వారి దగ్గర ఉండాల్సిన కొన్ని కాగితాలు. ఏమేమి కాగితాలు ఉండాలి? భూమి ఉన్న ఇప్పుడు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదేమో రెవెన్యూ లెక్కలు. ఇవి నేను ఇక్కడ కింద కనబడుతున్నాయి యజమాని దగ్గర ఉండాల్సిన కాగితం. కొన్ని ఉదాహరణలు ఇచ్చినాం ఇక్కడ. ఏమున్నాయి? భూమి ఉంటే కనుక రిజిస్టర్డ్ దస్తావేజ్ ద్వారా వస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండాలి. ఒకవేళ సాదా బైనామ అయితే 13B ఉండాలి. ఇనాం భూమి అయితే ఓఆర్సీ కానీ రైతువారి పట్టా కానీ ఉండాలి. పీటీలకి అంటే రక్షిత కౌలుదారులకు కనుక భూమి వచ్చి ఉన్నట్లయితే 30AT సర్టిఫికెట్ ఉండాలి. ప్రభుత్వం ఇచ్చిన భూమి అయితే కనుక లావని పట్టా, డిఫామ్ పట్టా లేదా డీకేటీ పట్టా ఉండాలి.
అటవీ భూమి అయితే అటవీ భూమిలో హక్కుపత్రం ఉండాలి, ఇవి కాగితాలు. ఇప్పుడు సమస్య ఎక్కడొస్తుందంటే, ఏ భూమి ఏ విధంగా సంక్రమిస్తే ఏ ఏ రికార్డులో పేరుండాలి, ప్రభుత్వ భూమి అయి ఉంటే ఎట్లా ఉండాలి, పట్టా భూమి అయితే ఎలా ఉండాలి, రకరకాల భూమి రకాలు ఉన్నాయి, భూదాన భూమి ఉంది, రకరకాల భూములు ఉన్నాయి. దీన్ని అందరికీ సులభంగా అర్థం చేయించడం కోసం తయారైన టూల్, దీన్ని మేము ముద్దుగా భూచక్రం అని పేరు పెట్టుకున్నాం. మీకు జ్ఞాపకం ఉంటుంది, స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఇట్లాంటి ఒక చక్రం ఉండేది. రెండు సందర్భాలు, ఒకటి కెమిస్ట్రీలో ఉండేది, దాన్ని కెమిస్ట్రీ అదే పీరియాడిక్ టేబుల్ అర్థం చేసుకోవడానికి ఒకటి ఉండేది. అందుకంటే కీలకంగా దేశాలు వాటి కరెన్సీ వాటి రాజధానిని ఈజీగా వాళ్ళ భాష అర్థం చేసుకోవడం కోసం ఇట్లా ఒక చక్రం ఉండేది. అలా దేశం పేరు చూడగానే అక్కడక్కడ రోజు కనబడుతుంది, దాని కరెన్సీ ఏంటి, దాని యొక్క క్యాపిటల్ ఏంటి, భాష ఏంటి అని ఉండేది. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ టూల్ తయారు చేసాం, భూచక్రం అని పేరు దీనికి. ఇది ఎంత సులభంగా ఉంటుందంటే, ఇక్కడ మీరు చేయాల్సిన చాలా చిన్న పని, ఇక్కడ ఏమని రాస్తుంది, భూమి రకం అని రాస్తుంటే మీరు అది పట్టా భూమా ప్రభుత్వ భూమా ఏ భూమా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది భూమి వచ్చిన విధానం ఏంటి అనేది మీకు ఎట్లొచ్చింది, అది దానం ద్వారా వచ్చిందా, కొనుగోలు చేశారా, ప్రభుత్వం వచ్చిందా సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఇక్కడ ఏ రికార్డుల పేరు రావాలో చూపిస్తుంది. నేను ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ చేసి పెట్టుంచు, ఇది ఎక్కువ శాతం ఉపయోగపడుతుంది కాబట్టి. ఇక్కడ భూమి రకం ఏమని ఉంది, పట్టా భూమి అని ఉంది. పట్టా భూమి, భూమి వచ్చిన విధానం ఏమనుంది ఇక్కడ, కొనుగోలు. అంటే మీరు పట్టా భూమి కనుక కొనుగోలు చేస్తే ఇన్ని రికార్డుల పేరు రావాలి, మొత్తం లిస్ట్ ఉంది. దీన్ని మనం ఇలా తిప్పుకుంటూ పోతే రకరకాల చూపిస్తుంది. పట్టా భూమి, ఇది పట్టా భూమి కౌలుకు తీసుకుంటే ఈ రికార్డులు మారాలి. తర్వాత మన ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమి కనుక మీకు ఇస్తే, అసైన్మెంట్ చేస్తే, మీకు లావణి పట్టానో డిఫామ్ పట్టానో ఉంటే ఇన్ని రికార్డులు మారాలి. మీరు చూడండి, అసైన్మెంట్ చేసుంటారు, మీ చేతిలో ఒక లావణి పట్టానే ఉంటుంది. ఈ రికార్డులు కనుక మార్పు రాకపోతే ఇది ఎప్పుడో ఒకప్పుడు సమస్య అవుతుంటుంది. మనం ఎప్పుడు బాగానే ఉన్నాయి అనుకుంటాం, ఇన్ని రికార్డుల్లో ఏవే రికార్డులు మారాలో మారకపోతే అది ఈరోజు రేపు సమస్య. మీరు ఇలా తీసుకుంటూ పోతే ప్రభుత్వం మీ ఆక్రమిస్తే ఏ రికార్డులో వస్తుంది. ఇది ఇనాం భూమి, ఇది సీలింగ్ మిగులు భూములు, అటవీ భూములు, దేవాదాయ భూమి, ఇది మళ్ళీ పట్టా భూమి వారసత్వంగా వస్తాయి. ఇవన్నీ కూడా ఒక సులభమైన భాషలో అర్థం చేసుకోవడానికి. ఈ గందరగోళం అంతా పోవాలి అంటే ఒకటే ఒక మార్గం ఏంటి, ప్రభుత్వం ఏదో ఒక రికార్డుని అంతిమ రికార్డుగా ప్రకటించాలంటే, ఈ ఫలానా రికార్డుల్లో మీ పేరుంటే ఇక మీరు భూ యజమాని అని చెప్పే రికార్డు ఉండాలి. అలా చెప్పే రికార్డుకి ప్రభుత్వమే హామీ ఉండేలాగా ఉండాలి. అది ఉండాలి అంటే ఇప్పుడున్న 6-6 చట్టస్థానములో భూమి హక్కులకి ప్రభుత్వమే హామీ ఇచ్చే ల్యాండ్ టైటిలింగ్ చట్టం తేవాలి. అలాంటి చట్టం ముసాయిదా కేంద్రం తయారు చేసింది. రకరకాల ప్రయత్నాలు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో బిల్లు రూపంగా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు అలాంటి చట్టం తెస్తామంటున్నాయి. నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇట్లాంటి చట్టాన్ని తీసింది. అలాంటి చట్టం కనుక అమల్లోకి వస్తే ఈ గందరగోళం ఉండదు, ఇన్ని రికార్డులు చూసుకోవాల్సిన పని ఉండదు. ఒక రికార్డే ఉంటుంది, ఆ రికార్డులో ఉన్న పేరు ఉంటే భూ యజమాని, లేకపోతే భూ యజమాని కాదు. ఇక రెండోది ఏంటంటే, ఇప్పుడు మరి అది వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కనుక భూ యజమాని అయి ఉంటే ఇన్ని రికార్డులు ఉండాలి, ఏ ఒక్క ఇబ్బంది ఉన్నా మీకు సమస్య అవుతుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ టూల్ పెట్టాము. ఇది చాలా కాలం క్రితం నేను ఆర్డీఏ సంస్థకు డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు భూములకు సంబంధించి, భూమి చట్టాలకి, భూమి రికార్డులకు సంబంధించి ప్రజలకు అర్థమయ్యేలాగా రకరకాల ప్రయత్నాల్లో భాగంగా చేసింది. దాంతోపాటుగా ఇది చాలా కాలం ఇట్లాంటి ఒక పత్రిక తీసుకొచ్చాం. ఇది భూమి అనే ఒక పత్రిక, ఇది మాసపత్రిక. మేము అంటే నేను నల్సార్లోనే ఒక భూమి కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. నేను ఆర్డీఐ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ప్రతి నెల ఇట్లాంటి పత్రిక భూములకు సంబంధించిన చాలా కీలకమైన సమాచారాలు అంతా తెలుగులో ఇది అంత ఫ్రీగా అందుబాటులో పెట్టాము. ఫిజికల్ కాపీలు అప్పుడు అన్ని మండల కేంద్రాలకు పంపేవాళ్ళము, ఆన్లైన్ కాపీ ఉంది. దాంతోపాటుగా ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా చేసి, ఏవైతే ప్రధానమైన భూమి సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా చిన్న చిన్న బుక్లెట్లు తయారు చేస్తున్నాయి. ఇది ఇప్పుడు మీరు చూస్తుంటే ఒక్కొక్క అంశం మీద ఎఫ్ఏక్యూలు, ఇది పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ల మీద, ఇది సాదా బైనామాల మీద, ఇది ఇనాం భూమి పైన, ఇది అటవీ భూమి పైన, ఇది భూమి రికార్డుల పైన, ఇది ఇంటి స్థలాల పైన, ఇట్లా రకరకాలుగా తయారు చేసాం. ఇట్లా అవన్నీ ప్రింట్ చేయడంతో పాటు డిజిటల్గా ఉండటం కోసం, అంటే ఈ ఎలక్ట్రానిక్ షేప్లో సీడీలో ఇప్పుడు ఇది మీకు కనబడుతున్నాయి, ఎన్ని రకాల మెటీరియల్ అన్నీ మేము తయారు చేసిన సమాచారం అంతా ఇట్లుంది. దీంతో పాటుగా భూమి సమస్యలని పరిష్కార మార్గాలు ప్రజలకు సులభంగా అర్థం చేయించడం కోసం ఒక 50 లఘు చిత్రాలు తీసాం. సమస్య ఏంటి, దానికి పరిష్కార మార్గం చట్టం ఏం చెప్తుంది, అన్ని 6 నుంచి 10 నిమిషాల నిడివితోటి దాదాపుగా 50కి పైన భూ సమస్యలు, చట్టాలు, పరిష్కార మార్గాల మీద సినిమాలు తీసి అందుబాటులో ఉంచాం. అంటే బహుశా
భూమి హక్కులని, భూమి రికార్డులని, భూమి చట్టాలని ఇంత పెద్ద ఎత్తున డిమిస్టిఫై చేసిన సందర్భం ఏమీ లేదు. మేము వెనకాల కనపడుతున్నాగా ఇలా చాలా సమాచారం అంతా కూడా ఈ హక్కుల మీద సింప్లిఫై చేసిన సమాచారం. ఒక మనవి అందరికీ ఏంటంటే, ఎప్పుడైనా సరే భూమి ఉన్న వాళ్ళందరికీ ఆ భూముల మీద ప్రాథమిక సమాచారం ఉండడం చాలా అవసరం. ఇప్పుడు మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే మన శరీరానికి సంబంధించిన కొద్దిగానన్నా ప్రాథమిక సమాచారం, ఈ శరీరం ఎట్లా పనిచేస్తుంది, ఎట్లాంటి ఇండికేషన్స్ వస్తే మనకు రోగం ఉన్నట్టు, అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి ప్రాథమికంగా అనేది తెలుసుకోవటం ఎంత అవసరమో. మీకు గనక భూమి ఉంటే భూమి మీద ఎట్లాంటి హక్కులు ఉంటాయి, ఎక్కడ రికార్డు చేస్తారు, దీనికి సంబంధించిన చట్టాలు ఏమున్నాయి, సమస్య వస్తే ఎక్కడికి పోవాలి అనే ఒక ప్రాథమికమైన అవగాహన కనుక మనం లేనట్లయితే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. ఒకప్పుడు ఇప్పుడున్న భూమి విలువలు లేవు, ఒకప్పుడు ఇప్పుడున్నంతగా వివాదాలు లేవు. రోజు రోజుకు భూమి విలువలు పెరుగుతున్నాయి. భూమి పెరగదు, మనుషుల సంఖ్య పెరుగుతుంటుంది, పాపులేషన్ జనాభా పెరుగుతుంటుంది, అట్లాంటప్పుడు భూమి మీద ఒత్తిడి కూడా పెరుగుతుంటుంది. అలాంటి సందర్భంలో ఇలాంటి విజ్ఞానము, ఇట్లాంటి సమాచారము, ఇట్లాంటి అవగాహన లేకపోతే రైతాంగం తీవ్రంగా నష్టపోతారు. కాబట్టే నేల తల్లి కార్యక్రమం తరపున ప్రతిసారి రకరకాల అంశాల మీద మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ ఈ సమాచారం తెలుసుకోండి, ప్రతి వాళ్లకు ఈ సమాచారం చేరవేయండి. మీ భూమి హక్కులను కాపాడటానికి ఈ సమాచారం ఎంతో దోహదపడుతుంది. థ్యాంక్ యూ సునీల్ కుమార్ గారు. రైతులకు సంబంధించిన సమస్యల్ని, పరిష్కార మార్గాల్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇది ఇవాళ నేల తల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.